వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు అఖిల భారత కిసాన్ సంఘర్షణ సమన్వయ సమితి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా చుండూరు రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవసాయ బిల్లు ద్వారా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దేశ ప్రజలు అన్ని ప్రజా సంఘాల తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ రైతు వ్యతిరేక బిల్లులు రాష్ట్రంలో వైసీపీ టీడీపీలు మద్దతు తెలపడం హేయమైన చర్య అని, ఈ రైతు వ్యతిరేక బిల్లును సహకరించకపోతే దేశవ్యాప్త నిరసనలకు రైతులు కోరుకుంటారని వారు హెచ్చరించారు. అఖిల భారత కిసాన్ సంఘర్ష సమన్వయ సమితి ప్రకాశం జిల్లా కన్వీనర్, ఇటీవల కేంద్ర ప్రభుత్వము అత్యంత హేయమైన పద్ధతుల్లో, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో రాజ్యసభలో సీకరి దినంగా ప్రస్తావించదగినటువంటి పద్ధతుల్లో మూడు బిల్లులకి ఆమోదం తెలియజేసుకుని ఆ తర్వాత రాష్ట్రపతి గారి యొక్క సంతకం కూడా చేయించుకొని ఇవాళ మన ముందు చట్ట రూపంలోకి వచ్చింది. ఈ వ్యవసాయ బిల్లులు అనేటటువంటి మొదటి రెండు బిల్లులు వ్యవసాయదారులకి ప్రమాదకరమైనటువంటి అయితే, మూడవ బిల్లు దేశంలో ఉన్నటువంటి పేద పొడుగు బలహీన వర్గాల యొక్క 50 మందికి ప్రమాదకరమైనటువంటి విషయాన్ని ముందు మూలంగా మేము తీసుకొస్తాం. మొదటి రెండు ఎందుకు ప్రమాదకరం రైతాంగానికంటే, ఈ దేశంలో మొత్తం 86% మంది రైతాంగము చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగము, అంటే 15 లోపల నుంచి 1 ఎకరం దాకా ఉన్నటువంటి వాళ్ళు.